రాత్రి పాలిటిక్స్ వేడెక్కాయి. రాజధాని అంశంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మళ్లీ ఎన్నికలకు వెళ్దాం, గెలిస్తే మూడు రాజధానులను కట్టుకోండి అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిస్తే రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్లదన్నారు మంత్రి కొడాలి. అలాగే ఉప ఎన్నికలకు వెళ్లడం జగన్ కు కొత్తేమీ కాదన్నారు. వైసీపీ పుట్టిందే రాజీనామాలతో అంటూ మంత్రి కొడాలి నాని అన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు మంత్రి కొడాలి. పేదలకి ఇళ్ళు లేనప్పుడు ఇళ్ళు ఎక్వైర్ చేసి, స్థలాలు ఎక్వైర్ చేసి ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. ఏ గ్రామంలోనూ లేనటువంటి అడ్డంకి ఈ అమరావతి గ్రామంలో, ఈ అమరావతి రాజధానిలో ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళని కలుపుకుని మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ ప్రాంతంలో రాజధాని తీసేస్తానని చెప్పలా. ఈ రాజధానిలో ఉన్నటువంటి ముఖ్యంగా మూడు శాఖలు పనిచేస్తాయి ప్రభుత్వం తరపు నుంచి. ఒకటి శాసనసభ, రెండు సెక్రటేరియట్, మూడు హైకోర్టు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో లేదు, చాలా దూరంగా హైకోర్టులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా ఈ ప్రాంతంలో కాకుండా కర్నూలు హైకోర్టు పెట్టాలని చెప్పి వారు కూడా అడిగారు. అదేవిధంగా హైకోర్టుతో పాటు జ్యుడిషియల్లో ఉన్నటువంటి అన్ని విభాగాలని కూడా కర్నూలు తరలించి దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మరి ఎంసానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, టీడీపీ వైసీపీ నాయకులు ఇద్దరు కూడా ఈ మూడు రాజధానులు లేదంటే రాజధాని అమరావతి విషయంలో పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అడిదిరిగి ఇడిదిరిగి రాజీనామాల దగ్గరికి వచ్చిన విషయం అప్డేట్స్ ఏంటి, ఆయా పార్టీల వైఖరి ఎలా ఉంది ఈ విషయంలో? మొత్తం మీద అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తున్నటువంటి ఉద్యమం ఏడాది అయిన సందర్భంగా నిన్న రాయపూడిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైనప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కావడం, చంద్రబాబు ఆ సభా వేదిక నుంచి కొన్ని వ్యవస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జరిగింది. ముఖ్యంగా కూడా అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని నెలలైంది, 18 నెలలు, ఇప్పటి వరకు మీరు ఏమి చేశారు, ఎవరినైనా బయట పెట్టారా, ఏమైనా పట్టుకోగలిగారా అంటూ తనదైన శైలిలో చంద్రబాబు విమర్శలు గుప్పించడం జరిగింది. అదేవిధంగా కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించి తాను స్థలం కొనుక్కోలేదని చెప్తున్నారు. మీరు ఇల్లు కొనుక్కుని ఈ ప్రాంతానికి ఏం చేశారని కూడా ప్రశ్నించడం జరిగిందో పాటు, దీంతో పాటుగా ఏదైతే మీరు మూడు రాజధానుల అంశాన్ని రిఫరెండంగా తీసుకున్నారో దాన్ని రిఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్దాం, మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి చంద్రబాబు సవాల్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా చంద్రబాబు ఏదైతే నిన్న మాట్లాడినట్టు మాటలు ఉన్నాయో దానికి ధీటుగా ఈ రోజు వైసీపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే అమరావతిలో మందడం క్రాస్ రోడ్ లో మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి ఈ రోజు మంత్రులు కొడాలి నాని, అదేవిధంగా కూడా సిద్ధి అప్పలరాజు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఆ ప్రాంతంలో కొంత మాట్లాడటం జరిగింది. కొడాలి నాని మరొకసారి తనదైన శైలిలో తన వాక్చాతుర్యంతో ఒకవైపు చంద్రబాబు పైన, మరొకవైపు టీడీపీ నాయకుల పైన ఘాటైన విమర్శలు చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని ఏర్పాటుకు సంబంధించి అప్పట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఏదో రాజీనామాలు రెఫరెండం అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ జగన్ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ రాజీనామాలతోటే పుట్టింది. రాజీనామాలు చేయటం గెలవటం మాకు కొత్త ఏమీ కాదు, అనేక సందర్భాల్లో రాజీనామాలు చేశాం తాము గెలిచామని చెప్తేనే కొంచెం ఘాటైన విమర్శలే చేశారని చెప్పవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్రంలో